మొదటిసారిగా చేయూత మహిళా మార్ట్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్యాల నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకుని మహిళా అక్కచెల్లెమ్మలకు చేయూతగా 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి మహిళా మార్ట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలు కాకినాడ వెళ్లి 100 రూపాయలు దారి ఖర్చులు ఖర్చుపెట్టి వెళ్లేదానికన్నా ఇక్కడ మహిళా మార్ట్లో అతి తక్కువ ధరల్లో ప్రతి వస్తువు దొరుకుతాయని మంత్రి అన్నారు. ద్వాక్రా మహిళా సంఘాలకు 30 కోట్ల 33 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెన్నిన్ దొరబాబు, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మండల ప్రెసిడెంట్ కారే సుధా శ్రీనివాస్, సర్పంచ్ ఉమ్మడి మేరీజాన్, వైస్ ఎంపీలు చెట్టుబతిన సురేష్ కుమార్, నక్కా మణికంఠ, పీడీలు, జిల్లా స్థాయి అధికారులు, వైఎస్ఆర్ సిపి శ్రేణులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెక్కిని మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరియు గౌరవ శాసనసభ్యులు, మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మరియు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సీఈఓ సార్, అండ్ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన గౌరవ మంత్రి వర్యులు, ఉపరాష్ట్ర మంత్రి వర్యులు గూడి ముత్యాల నాయుడు గారు సందేశం ఇస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంతో సెల్ఫ్ సీఈఓ గారిని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారో అనేటువంటి నామకరణంతో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఆర్థిక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, సోదరులు గౌరవబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇది మహిళలందరినీ కూడా చైతన్యవంతులు చేయడానికి, ఆర్థికంగా బలపరచడానికి, మహిళలందరినీ కూడా మరింత ముందు ముందుకు తీసుకెళ్లడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో గౌరవ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ బూడి అప్పలనాయుడు గారికి, ముత్యాల నాయుడు గారికి, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు సోదరులు పెండెం దర్బాబు గారికి, అదేవిధంగా సీఈఓ సార్ ఇక్కడ బ్రాండెడ్ అంటే మీరు పక్కన ఇక్కడ కాకినాడలో రిలయన్స్కి వెళ్తే దానికంటే మంచిగా ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, దానికంటే తక్కువ రేటుకి ఉన్నాయి. సో ఈ రకంగా మార్ట్స్ మిగతా నియోజకవర్గాల్లో కూడా పెట్టే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇది మొత్త ఫస్ట్ ఓపెన్ చేసాము, ఈ రకంగా అన్ని నియోజకవర్గాల్లో ఓపెన్ చేస్తాము. ఇది కాకుండా ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్స్కి, జిల్లాధికారులకి, అందరికీ ఆర్డర్స్ కూడా ఇస్తున్నాను. వాళ్ళకి కావాల్సిన ఈ మార్ట్ నుంచినే అన్ని ఐటమ్స్ కొనుక్కుంటాను, ఎందుకంటే మీరు నా చేయూత మహిళా మార్ట్ ప్రారంభ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ మాల్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ మాల్స్ని మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రాంతంలో ప్రజలకి మిగతా మార్ట్లలో కన్నా ఈ మార్ట్లో తక్కువ ధరలకి కావాల్సినటువంటి అంత అన్ని సామాగ్రి కూడా లభ్యమవుతుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఛార్జీలు పెట్టుకొని రిస్క్కి బేర్ చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డోక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే స్వయం సహాయక సంఘ రూపంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారో వారే మూలధనాన్ని భోగు చేసుకొని మిగిలినటువంటి బ్యాంక్ సహాయం కానీ సర్ఫ్ సహాయం నుంచి కానీ స్త్రీని నుంచి కానీ సహకారం తీసుకొని వాళ్ళని అంచెలంచెలుగా పెద్దదిగా తయారు చేసుకుంటూ తద్వారా వచ్చినటువంటి
లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఘాలకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా తక్కువ ధరకే వస్తువులు లభించేది, నాణ్యమైనటువంటి వస్తువులు లభించేది, ఈ స్టాల్స్కి లభించేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి బ్రాండెడ్ పెద్ద పెద్ద సంస్థల నుంచి కూడా తక్కువ ధరలకే తీసుకోవడము, వాటిని ఇక్కడ అమ్మకం చేసి తద్వారా వచ్చిన లాభాన్ని వీరు పొందారు. ఇటువంటి షాపుల్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సరుకు సిఇఓ గారికి ఆజ్ఞాపించి ఆదేశం అది ఏ విధంగా రూపకల్పన చేయాలి, ఏ విధంగా పెట్టుబడి తయారు చేయాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఏ పీడీస్ అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి ఈ గ్రూపులన్నింటినీ కూడా మరి ఎంకరేజ్ చేసుకుంటూ ఈ విధానం గురించి వచ్చేటువంటి లబ్ధిని చెప్పి స్పష్టంగా తెలియజేసి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలోనే పెట్టమంటడం జరిగింది. ఈరోజు మన కాకినాడ ప్రాంతంలో మన ఉప్పాడు కొత్తపల్లిలో మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే షాపుని ప్రారంభం చేయడం నిజంగా గర్వంగా ఉంది. నిజంగా ఈ అవకాశాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఉపయోగించుకోవాలని, ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి అక్క చెల్లెమ్మని లక్షాధికారం చేయాలని చెప్పి ఏ విధంగా అయితే ఒక తోడ్పాటుని ఆ రోజు ప్రభుత్వం నుంచి అందించారో మళ్ళీ ఈరోజు తన కడుపును పుట్టినటువంటి బిడ్డగా తన ఆశయాల్ని కొనసాగించే విధంగా మళ్ళా అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులు కాదు వారి బిడ్డల్ని కూడా విద్యావేత్తలు చేసి కోట్లాదిగా కోటీశ్వరులు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి లబ్ధి చేకూరే కార్యక్రమాలు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా జగనన్న విద్యా దీవెన కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంలో ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా అందించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబంగా ఆనందంగా ఉండాలని ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే గడిచినటువంటి ప్రభుత్వాలు లంచాలిస్తేనే కానీ పథకాలు ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు ఎక్కడో అమరావతిలో కూర్చొని ఒక బటన్ నొక్కితే నేరుగా ఖాతాల్లోకి వెళ్ళేటువంటి లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది అనే విషయం గర్వంగా చెప్తున్నాం. మరొక విషయం, గడిచిన ప్రభుత్వాలు పార్షియాలిటీ చూసి, జెండాను చూసి, ఒంటి మీద చొక్కాను చూసి, మెడలో కండువాని చూసి పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడాల, మతం చూడాల, వర్గం చూడాల, గడిచినటువంటి ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేశారనేటువంటి ఆలోచన అసలే చేయకుండా ఈ రాష్ట్రంలో ఎవడైతే పేదవాడు ఉన్నాడో, ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి కార్యక్రమాలను కూడా అందించే కార్యక్రమం, గడప గడపకి మన ప్రభుత్వంలో వచ్చేటువంటి మళ్ళీ మరిన్ని విడతల్ని తీసుకొని ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు ఆరు నెలలుగా ఒకసారి ఆరు నెలలుగా ఒకసారి మిగిలినటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్లయితే పార్టీలుగా వారికి కూడా ఇటువంటి కార్యక్రమాలను కూడా ఎవరు మిగిలిపోకుండా అందించే కార్యక్రమమే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం.